ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్న ఒక అధికారిని సస్పెండ్ చేశారు సారీ అరెస్ట్ చేశారు ఓకే కరప్షన్ ఛార్జెస్లో లిక్కర్ స్కామ్లో ఏదో అవకతవకలు చేసిందని ఆ అధికారిని ఒకరిని అరెస్ట్ చేశారు టూ డేస్ బ్యాక్ సిబిఐ హెస్ అరెస్టెడ్ ఈడీ ఒఫీషియల్ ఓకే ఫర్ యాక్స్ ఇన్ అ కేస్ ఇన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దీంట్లో కూడా వాళ్ళే మొదలే టైప్ కాదు ఇక్కడ ఒకసారి అదే డీల్ అనిపిస్తుంది కానీ ఎప్పుడు గుంజాలి అప్పుడు కరెక్ట్గా గుంజి ఓ నేడవు సేటాలో అడుగుసే పెడతాను గుంజుతారా మరి కవితను నాకు తెలియదు అది ఆ ఏజెన్సీ చెప్పగలరు తెలియకపోవడం అంటే మోడీ మోడీ అంటే అని కదా బయట ఏదో రైమింగ్ బాగుందని అంటారు కానీ ఛాన్స్ లేదు అది నిజంగా అన్న అంటే మోడీ అంటే ప్రధానమంత్రి ప్రధానమంత్రి కింద సిబిఐ ఈడీఏ కాదు హోమ్ డిపార్ట్మెంట్ వస్తుంది జలశక్తి మంత్రి వస్తుంది రోడ్స్ హైవేస్ డెవలప్మెంట్ వస్తాయి ఓకేనా ఏమంటారు సోషల్ జస్టిస్ మినిస్ట్రీ వస్తుంది మైనారిటీ డెవలప్మెంట్ వస్తుంది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వస్తుంది యూత్ అండ్ స్పోర్ట్స్ అఫేర్స్ వస్తాయి ఫైనాన్స్ వస్తాయి ఇట్లాంటి అన్ని మినిస్ట్రీస్ వస్తాయి అదొకటే దానికైనా ప్రైమ్ మినిస్టర్ కాదు చాలా వస్తాయి అని అంటారు అన్న వస్తాయి చాలా దాంట్లో అది ఒకటే కింద మోడీ అంటే ఈడీ కాదు ఈడీ అంటే మోడీ కాదు అది ఒకటి రైమింగ్కి బాగున్నాయి రెండు వేరే అంటారు వేరే వేరే టీమ్స్ ఆయి ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంది అంటే ఏం చెప్తారు మీరు ఏ విషయంలో మైనంపల్లి విషయంలో కావచ్చు మైనంపల్లి విషయంలో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను చాలాసార్లు కూడా చెప్తున్నాను మల్కాజ్గిరి సిటిజన్ లెక్క దాని బీజేవైఎం లీడర్ ఒక పార్టీ నాయకుడు అన్ని పక్కకు పెట్టేస్తే టీమ్ సాయి ఆర్గనైజేషన్ ఫౌండింగ్ మెంబర్ లెక్క కాకుండా ఒక మల్కాజ్గిరి రెసిడెంట్గా అరే బయట మనం ఎక్కడికన్నా పోయి అరే మనం మల్కాజ్గిరిలో మనం చెప్పుకోవాలంటే మనకి ఇజ్జతుండదు అరే మల్కాజ్గిరి అనగానే అరే మైనంపల్లి ఆమె ఎమ్మెల్యే అని మనల్ని గలీజ్గా చూస్తారు అంటే హనుమంతరావు మొన్న ఆడియోలకే కాదు దానికన్నా ముందు బండి సంజయ్ గారి మీద మాట్లాడినప్పుడు హరీష్ రావు గారి మీద మాట్లాడినప్పుడు కొంతమంది ప్రెస్ వాళ్ళ మీద కాలనీల మీద నోరు తెరిస్తే ఎంత గలీజ్గా మాట్లాడినంటే మీరు ఇప్పుడు కూడా మీ ఛానల్లో రన్ చేయాలంటే ఆ ఒకవేళ ఆ ఆడియో థర్టీ మినిట్స్ ఉంటుంది అంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ బీపే ఉంటుంది అట్లాంటి వ్యక్తులు మన ఎమ్మెల్యే అని చెప్పుకుంటే మన ఇజ్జత పోతుంది మన వచ్చే జనరేషన్స్ ఇప్పుడున్న చిన్న పిల్లలు కూడా ఖరాబ్ అయిపోతారు సో అట్లాంటి టోలను మనం తెచ్చుకుంటే ఫస్ట్ మనకు బయట ఇజ్జత ఉండదు మళ్ళీ ఇక్కడ ప్రశాంతత ఉండదు ఈరోజు ఈ ప్రభు ఇరవై ఐదు భూములు ప్రైవేట్ వ్యక్తులు అయినాయి ప్రభుత్వ భూములు పదిహేడు అయినాయి రాను రాను ఇరవై ఐదు రెండు వందల యాభై అయితే పదిహేడు నూట డెబ్బై అవుతాయి ఇక పార్కులు లేకులు అసైన్ ల్యాండ్స్ కబ్జాలు అయిపోవడం జరిగితే ఇక నెక్స్ట్ డ్రైనేజ్లు కూడా కబ్జాలు చేస్తారు ఓకే అన్న నాకు మంచి క్వశ్చన్ ఒకటి వచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి సీట్ అడిగినందుకు అంటే మీరు చెప్పిన భాషలో స్ట్రోక్ తగినందుకు మైనంపల్లి బయటకు పోయే అవకాశాలు ఉన్నాయి ఆ బయటికి పోతూ 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 బీజేపీ గడప తొక్కి అదే మల్కాజిగిరి నుంచి అవకాశం కల్పిస్తే టీన్స్ ఆయి పరిస్థితి ఏంది అసలు హనుమంతరావుని బీజేపీలో చేర్చుకునే ప్రసక్తి లేదు మీరు చెప్తే కాదు కదా అది నేను చెప్తే కాదు పైన ప పైన లీడర్షిప్ డెసిషన్ తీసుకుంటుంది బట్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ హనుమంతరావు టు జాయిన్ బీజేపీ వన్ ఐ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో మైనంపల్లి హనుమంతరావు మర్డర్ కేసులో జైలుకి పోయినప్పుడు ఆ మర్డర్ ఎవరిని చేశాడు రవి గౌడ్ అనే రంగారెడ్డి అప్పటి రంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యువమోర్చా నాయకుని మర్డర్ చేసి జైలు పోయాడు తర్వాత బక్క నాగరాజ్ అని కార్పొరేటర్ కంటెస్టెంట్ బీజేపీ నుంచి అతని ఒక ఆర్యూబీ కోసం పోరాటం చేస్తుంటే అతన్ని అటాక్ చేశాడు పబ్లిక్లో ఆయనతో పాటు కొంతమంది ఆర్ఎస్ఎస్ లీడర్లు ఉండే వాళ్ళని కూడా అటాక్ చేశాడు మళ్ళీ రెండు వేల పదమూడులో అల్వాల్లో గోశాలలో గోరక్షణ కోసం చాలామంది గోసేవకులు అల్వాల్ పోలీస్ స్టేషన్ వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంటే ఆ గోరక్షకులను కొట్టాడు మళ్ళీ మల్కాజ్గిరి మౌలాలి కార్పొరేటర్ సునీత యాదవ్ గారు బీజేపీ కార్పొరేటర్ ఆమెని పోలీస్ స్టేషన్లో దాడి చేశాడు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పబ్లిక్ కోసం లోడి పోరాడుతుంటే అతన్ని ఇండిపెండెన్స్ డే రోజు కొట్టాడు ఆయన కోసం బండి సంజయ్ గారు మద్దతు పలికి నిలబడితే గట్టిగా బండి సంజయ్ గారిని బీజేపీ పార్టీని నోటికి వచ్చినట్టు తిట్టిండు అదే కాకుండా చాలామంది బీజేపీ నాయకులను చాలామంది బీజేపీ నాయకులను టైం అండ్ అగైన్ హరాస్ చేయడం కేసులు పెట్టడం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోయిండు ఇవన్నీ చేసినోని బీజేపీ పార్టీ చేర్చుకొని టికెట్ ఇయ్యదు ఇంకొక విధంగా నేను ఇంకొకటి ఏమేంటంటే వర్స్ట్ కేసుతో చేర్చుకుంటే కూడా బీజేపీ పార్టీ హెడ్ క్వార్టర్లో బాత్రూమ్లను గడగనిక చేర్చుకుంటారు కానీ దానికి మించి దేనికి చేర్చుకోవాలి బాత్రూమ్లు గడడానికి గడగనికే డెఫినెట్లీ ఇంకొకటి మీ ఛానల్ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ నిన్న నేను ఒక ఛానల్తో మాట్లాడుకుంటా అరే మీకు హనుమంతరావుకి ఏమైనా పర్సనల్ ఎన్మిటీ ఉందా అంటే చాలా వాళ్ళకి చాలా క్లియర్ నాకు హనుమంతరావుకి ఏం పర్సనల్ ఎన్మిటీ లేదు హనుమంతరావు నా బమ్మర్ది కాదు నాకు హనుమంతరావుకి బూత ఏం లేవని చెప్పాను ఈ ఇంటర్వ్యూని చాలామంది వాళ్ళ ఫాలోవర్స్ విన్నట్టున్నారు ఇనే ఏదో నా గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి కన్ఫ్యూజన్ అయ్యారు అరే ఏం సాయి అని ఏదో నన్ను తిట్టుకుంటాను హనుమంతురాన్ని నీ బమ్మర్ది అంటున్నావు అంటారే నేను వాళ్ళకి చెప్తున్నా నేను హనుమంతరావు నా బొమ్మర్ది కాదన్న బొమ్మర్ది అనిలే సో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళ బాధ కాదన్నందుక లేకుంటే హనుమంతురావు బమ్మర్ది అనాలా అనేది అర్థమవుతుంది ట్రైనింగ్ ఇస్తారన్న మీరు ఇట్లా మాట్లాడడానికి ఎవరికి ఇవ్వాలి నా అట్లాంటి వాళ్ళకి నేనేం లైఫ్ కోచ్ కాదు మోటివేషనల్ స్పీకర్ కాదు లేకుంటే ఏమంటారు ఒక స్పీచ్ థెరపిస్ట్ని కూడా కాదు అంటే దాంట్లో తప్పు లేదనిపిస్తుందా మీకు ఏంది మైనంపల్లి ఏం నా బొమ్మరిది కాదు అని మీరు అన్నారు కదా కాదు వాస్తవం అది నా బొమ్మరిది అయితే కాదు వాస్తవం అది బట్ తీసుకొని మరి కాదు అని చెప్పాల్సినంత అవసరం ఏమున్నది అది ఒక రకంగా అన్నట్టే కదా కాదు అవును అంటే దానికి ఆలోచించాలి కానీ కాదు అన్న దానికి వాళ్ళ ఫాలోవర్స్ ఒక ఆవేదన చెందుతుర్రు ఆవేదన చెందుకుంటూ కూడా నువ్వు కాదు అన్నావు అని అంటలే మేము కాంది అవునన్నా వాళ్ళే అంటారు వాళ్ళకి నేను చెప్తున్నాను ఈ ఛానల్ ద్వారా ఏంటంటే అరే నేను కాదు అన్న నేను హనుమంతరావు నా బొమ్మర్ది అన్నయ్య అని చెప్తున్నాను అన్న కాదు అని అనొచ్చు అన్న కాదు మానం పల్లి నా అన్న కాదు అని కూడా అనవచ్చు అంటున్నాను ఆ టైంలో వచ్చేసింది అన్న అది కూడా అనొచ్చు అన్న టైం వచ్చినప్పుడు అంటాం మేము అది కూడా ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా వాళ్ళకి సంబంధించి మీరు ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఓకే ముందుగా మోడీ యుగ పురుషుడు అమిత్ షా చాణక్యుడు నడ్డా చాలా మంచి నాయకుడు సోనియా గాంధీ ఇటలీ నుంచి వచ్చినామే రాహుల్ గాంధీ స్టార్ట్అప్ పాలిటీషియన్ కేసీఆర్ కేసీఆర్ ఫార్మ్ హౌస్ లీడర్ బండి సంజయ్ ఫైటర్ కిషన్ రెడ్డి అడ్మినిస్ట్రేటర్ ధర్మపురి అరవింద్ ఫైర్ బ్రాండ్ లీడర్ ఈటల రాజేందర్ ప్రజల మనిషి రఘునందన్ రావు మంచి వక్త రేవంత్ రెడ్డి పాటిల్ మారిన నాయకుడు కోమట్ రెడ్డి రెడ్డి మంచి లీడర్ కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి వ్యక్తి అంతే కదా డికే అరుణ యోధురాలు కేటీఆర్ ఐటీ లీడర్ హరీష్ రావు ప్రజానాయకుడు కవిత లేడీ డాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి యుగ పురుషుడు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ శర్మిల తెలంగాణకు షిఫ్ట్ అయిన లీడర్ చంద్రబాబు నాయుడు ఫేక్ లీడర్ మంత్రి మల్లారెడ్డి మంచి ఎంటర్టైన్మెంట్ మైనంపల్లి హనుమంతరావు లేటెస్ట్ ఐటెం నంబర్ మైనంపల్లి రోహిత్ దిక్కులు తిరిగే లీడర్ పిఎం సాయి మీ మనిషి క్రాంతి మా బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్